గురుగారు చివరిగా మీనరాశికి ఈ వారం ఏ విధంగా ఉంది మీనరాశి వారికి చంద్రుడు శుక్రుడు ఇద్దరే రక్షిస్తున్నారు రెండు గ్రహాలే యోగిస్తున్నాయి లాభంలో చంద్రుడు ద్వితీయంలో శుక్రుడు ముఖ్య కార్యాలను శ్రద్ధగా ప్రారంభించాలి సకాలంలో పూర్తి చేసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది రామ అంటే తప్పు మాటలాగా వినపడుతుంది ఇప్పుడే మొదలైన ఏళ్ళ అనేక అపార్థాలకు దారితీస్తుంది ఒకటి చేయబోయే మరొకటి చేస్తాం గ్రహాలు పక్కదో పట్టిస్తాయి నమ్మించి మోసం చేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో బాగా శ్రమించాలి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించండి జరిగిన పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేయండి ఏకాగ్రత పనిచేస్తే సరిపోతుంది విశ్వాసం చాలా అవసరం ఏ పని అనుమానంతో ప్రారంభించకండి ఒకరోజు ఆలస్యమైనా సరే నమ్మకంతోనే ప్రారంభించండి మొహమాటం వల్ల ఆర్థిక నష్టం రాకుండా చూచుకోవాలి వృధా వ్యయం సూచితం వ్యాపారంలో బాగుంటుంది ధనలాభం శుభప్రదం పెట్టుబడులు లాభిస్తాయి ఒత్తిడికి గురి కావద్దు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ఉపకార బుద్ధితో వ్యవహరించాలి ప్రేమానురాగాలతో సంభాషించాలి శత్రుదోషం సూచితం శాంత స్వభావంతో లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి కుటుంబ శక్తి లభిస్తుంది వారం మధ్యలో కార్యాలు పూర్తవుతాయి వారాంతంలో శుభవార్త వింటారు ఏయే ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు మీనరాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి లభించాలి అంటే నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ఏయే ఆలయాలను సందర్శించాలి ఈశ్వరుణ్ణి దర్శించాలి మీనరాశి వారు ఏ దానాలు చేయాలి గురుగారు నవధాన్యం దానంగా సమర్పించండి గురుగారు ద్వాదశ రాశుల గురించి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం